అనంతపురం జిల్లా పెద్దవడగురు మండల పరిధిలోని అక్రమ రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని దిమ్మగుడి గ్రామ సమీపంలో ప్రజా పంపిణీ సంబంధించి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అలాగే ఒక బోలెరో వాహనాన్ని 19 బస్తాల బియ్యాన్ని పట్టుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బియ్యం ఎవరైనా అక్రమంగా తరలిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జైలుకు పంపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఉదయం పెద్దవడుగురు మండలం దిమ్మగుడి గ్రామ సమీపంలో పీడిఎస్ రైజు ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఒక బొలెరో వాహనాన్ని 50 బస్తాల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. మండలంలో ఎవరైనా సరే ఈ పీడిఎస్ రైస్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము, కేసులు నమోదు చేస్తాము, జైలుకు కూడా పంపిస్తాము. ఏదైనా సమాచారం ఉంటే 9440796826 నా నెంబర్కు సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.